ఎస్ఐ మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామం మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ Y.Rajkumar. అంటే దేవుని యొక్క నాశనము కలిగింది ఏంటి అంటే, ఏదైతే విధి క్రమం ఉన్నదో దానికి తప్పుగా బిహేవ్ చేశాడు దావీదు. అందుకే తన లోపాన్ని తాను తెలుసుకున్నాడు. తెలుసుకుని దేవుని నాశనం మనం ఉత్తుపునని చూడలేదు. నేను మిమ్మల్ని తీసుకువెళ్ళలేదు, అదే లోపము జరిగింది, కాబట్టి ఇప్పుడు మీరు రండి అని చెప్పి ఆ యొక్క తప్పును సరిచేసుకుని దావీదు దేవుని జ్ఞానమును పొంది గొప్పగా మరలా దేవుని మందసాన్ని తన యొక్క దావీదు పురమునకు తీసుకువచ్చుటకు లేవి గోత్రం వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఎప్పుడైతే లేవి గోత్రీయులకు వెళ్ళి మరి సమాచారాన్ని తెలియచేశాడో వారు కూడా సిద్ధపడతారు. వారు కూడా సిద్ధపడి ఏం జరిగిందో చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 15వ వచనం చదివితే, తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. ఎప్పుడైతే దేవుడు తన జ్ఞానమును దావీదుకి ఇచ్చాడో, అయ్యా నేను విచారణ చేస్తున్నాను, ఎందు దీని యొక్క లోపాన్ని నాకు తెలియచే, ఎందుకు ఈ విధంగా జరిగింది అన్న విషయాన్ని ఎప్పుడైతే దావీదు దేవుని విచారణ చేసి ఉన్నారో తన లోపమును దావీదుకి తెలియచేసి ఉన్నాడు. దేవుడు దావీదు చేసిన తన లోపాన్ని దావీదుకు తెలియజేసి, ఇంకో లేవీలు లేరు అన్న విషయాన్ని ఎప్పుడైతే జ్ఞానమును దావీదుకి తెలియజేశాడో దేవుడు, వెంటనే దావీదు వెళ్ళి ఆ లేవి గోత్రులతో తెలియజేస్తున్నాడు, అయ్యా నేను మీ ఎందు విచారించలేదు, దేవుని ఎందు విచారణ చేయకుండా ఈ పని చేశాను, తద్వారా నాకు నాశనం కలిగింది. ఎందుకు ఈ నాశనం కలిగింది, నేను విచారణ చేస్తే నా లోపాన్ని దేవుడు నాకు తెలియజేశాడు, మీరు లేరు, మీరే ఎత్తుకోవాలి, నిత్యము దేవుని మందసాన్ని ఎత్తుటకు మిమ్మల్ని దేవుడు ఏర్పరిచాడు, కాబట్టి మీరు రండి అని చెప్పి ఎప్పుడైతే వారిని ఆహ్వానించారో వారు వెళ్ళి ఆ కార్యాన్ని పూర్తి చేశారట. దేవుని మందసాన్ని ఎత్తుకున్నాడట. అప్పుడు ఎవరికి ఏ హాని జరగలేదు. తర్వాత వారు దావీదుపురమునకు ఆ మందసమును తీసుకువచ్చి దావీదు ఎక్కడైతే గుడారమును ఏర్పరిచాడో ఆ గుడారంలో వారు దేవుని మందసాన్ని ఉంచుతారు. పాత నిబంధనలో దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉండేది. కనుక దావీదు తన పురమునకు దేవుని మందస్సాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఉజ్జా నాశనము చెందబడి అప్పటికప్పుడు దేవునికి కోపము చేత ముట్టబడి అక్కడ మరణము అనే నాశనము చూడడానికి గల కారణాన్ని దావీదు తెలుసుకుని సరిచేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే, దేవుడు నాశనం చేయలేదు. ఏదైతే విధి ఉందో ఆ విధి నిర్వహణను దేవుని లేఖనాంశంగా జరిగించకుండా తన జ్ఞానము కొంచెం తెలియకపోవడం వల్ల ఆ కార్యక్రమమును పరిపూర్ణమైన దేవుని వాక్యానుసారంగా జరిగించలేకపోయి ఉన్నాడు. అందును బట్టే నాశనము పొందాడు తప్ప దేవుడు నాశనము చేయువాడు కాదు. అందుకే దేవుని కృప మనం పొందడానికి నీవు అనుదినము కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఇందులో ఈ గ్రంథంలో జీవమున్నది మరణమున్నది. అందుకే జీవ మరణములు నాలుక వశము, నువ్వేది దేని ఎందుకు ప్రీతి కలిగితే అది నీకు కలుగుతుంది అంటే. ఎందుకంటే ఈ వాక్యంలో జీవమున్నది మరణమున్నది. నీవు జీవాన్ని తెలుసుకుని ఆ జీవాన్ని ఒక మార్గంగా నీవు గుర్తించి ఆ మార్గంలో నీవు నడుస్తూ ఉంటే నీకు ఆ క్షణమున ఎటువంటి నాశనము నీ జీవితాన్ని కలగకుండా ఉంటుంది ప్రియులారా. అలాంటి విధముగా దావీదు చిన్న లోపాన్ని చేయబట్టి నాశనాన్ని తెచ్చుకున్నాడు తనకు తానుగా. ఇది లోపము జరిగించింది దావీదుకి జ్ఞానము దాని పట్ల పరిపూర్ణంగా లేకపోవడం వల్ల తప్ప అది దేవుని యొక్క తప్పిదము కాదు. మరి తర్వాత దావీదు తన యొక్క తప్పిదాన్ని తెలుసుకుని సరిచేశాడు. దేవుని మందసము ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు. మరి ఇప్పటి వరకు మనం చూసి ఉన్నాం
ఎందుకు వారు నాశనం కలిగి దేవుడు ఈ విధంగా కనపరచబడ్డారన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ప్రియులారా. మరి మరి పాత నిబంధనలో దేవుని యొక్క మందస్సం ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. మరి దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని కనుక చూస్తే మనము మూడు నెలలు ఈ క్రమంలో మూడు నెలలు ఉపదేశం ఇంట్లో ఉంచవలసి వచ్చింది. ఎందుకంటే విచారణ చేసి సమస్తమును తెలుసుకుని మరలా తన తప్పిదమ్ముతో తెలుసుకుని వచ్చేటకు మూడు నెలల సమయం పట్టింది. మూడు నెలలు కూడా ఉపదేశం ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదట. ఇప్పుడు మన యొక్క అంశంలోనికి వస్తే దేవుని సన్నిధి మూడు నెలలు ఉపదేశం ఇంట్లో ఉన్నందుకట ఉపదేశము అతని కుటుంబస్తులు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుని సన్నిధి ఎక్కడున్నదో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. వారి కుటుంబం అంతా గొప్పగా ఆశీర్వదించబడిందంట. ఇంకొక వచనంలో కూడా చూద్దాం ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో ఉపదేశము. 2 Samuel 6:11 చదువుదాం. యెహోవా మందస్సము మూడు నెలలు గిద్యోనుకు ఉపదేశము ఇంట్లో ఉండగా యెహోవా ఉపదేశమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఉపదేశము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందస్సమును ఉపదేశం ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. దావీదు తెలుసుకున్నాడట మనము ఈ విచారణ సమయంలో మూడు నెలలు ఉపదేశం ఇంట్లో ఉంచితే ఉపదేశం మూడు నెలల్లో బహుగా ఆశీర్వదించబడ్డాడట. అంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నీవు అనుదినము దేవుని సన్నిధితో నీవు నీ జీవితాన్ని నింపుకుంటే నీ జీవితం ఎల్లప్పుడూ ఆశీర్వాదంగా మారిపోతుంది ప్రియులారా. ఇక్కడ మూడు నెలలు దేవుని సన్నిధి ఉపదేశం ఇంట్లో ఉన్నందుకు వారి కుటుంబస్తులతో సహా ప్రతి ఒక్కరూ కూడా బహుగా ఆశీర్వదించబడారంట. అది చూసి నా దావీదుపురంలో ఈ ఆశీర్వాదాలు కలగాలి. కానీ మూడు నెలలు విచారణ చేయడం వల్ల అయ్యి బాబా ఉపదేశం ఇంతగా ఆశీర్వదించబడ్డా అని చెప్పి వెంటనే లేవీని తీసుకుని వచ్చి ఉత్సవంతో మరలా తీసుకుని వెళ్ళి పెడతాను ఆ లోపాన్ని సరి చేసుకుని దావీదు. చూడండి ఉపదేశం ఇంట్లో మూడు నెలలు ఉంటేనే అతడి జీవితం ఎంతో ఆశీర్వదించబడింది. మరి ఆ విధంగా తీసుకువెళ్ళి దావీదు ఎక్కడ ఉంచాడో కూడా చూద్దాం. 1 Samuel 16:1 చదివితే ఈ ప్రకారము వారు దేవుని మందస్సమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమున దానిని ఉంచి దేవుని సన్నిధి దహన బలులు సమాధాన బలులను అర్పించిరి. అంటే ఎప్పుడైతే ఈ లేవీలు వచ్చి తమ భుజం మీద ఎత్తుకుని మరలా ఉత్సవముతో దేవుని సన్నిధిని తీసుకువెళ్లారు ఏ ఒక్క నాశనము కూడా ఎవరూ చూడలేదు. ఎందుకంటే వారి విధిని చక్కగా జరిగించారు, వాక్యానుసారంగా తమ క్రియలను జరిగించారు. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా నీ క్రియలు జరిగిస్తూ ఉంటావు నీ ఆశీర్వాదానికి పాత్రుడిగా ఉంటావు. ఎటువంటి నాశనము కూడా నిన్ను అంటదు, ఏ నాశనము కూడా నీ దరికి చేరదు. మరి ఎప్పుడైతే వారు ఆ వాక్యానుసారంగా లేవీలు లేరో వారి నాశనాన్ని చూశారు. మరి తర్వాత తమ తప్పును సరిచేసుకున్న తర్వాత లేవీలు వచ్చినప్పుడు మరి ఉత్సవముతో మరలా తీసుకుని వెళ్ళారట దేవుని సన్నిధిని. ఉత్సవంతో తీసుకెళ్లి దావీదుపురంలో ఎక్కడైతే ఉంచాలో ఆ ప్రాంతంలో ఉంచి దాని ముందు సమాధాన బలులు చక్కని అర్పణలు అర్పించి ఆ సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాన్ని దావీదు చూసి ఉన్నాడు ప్రియులారా. కానీ ఈ క్రమంలో తన లోపం వల్ల మూడు నెలలు ఉపదేశం ఇంట్లో ఉంచవలసి వచ్చింది. మరి ఉపదేశం ఇంట్లో ఉంచితే ఉపదేశం తన కుటుంబస్తులు కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డారట. తర్వాత దావీదు తెలుసుకున్నాడు మూడు నెలలు దేవుని సన్నిధి ఉపదేశం ఇంట్లో ఉన్నందుకు కుటుంబస్తులతో సహా ప్రతి ఒక్కరు ఇంత ఆశీర్వాదం పొందారా అని దావీదు ఆశ్చర్యపోయాడట. అంతగా ఉపదేశం ఆశీర్వదించబడ్డాడు. మరి పాత నిబంధనలో చూస్తే దేవుని యొక్క సన్నిధి మందిరంలో ఉండేది, దేవుని యొక్క సన్నిధి మందసంలో ఉండేది. ఎప్పుడైతే మందసాన్ని తీసుకొచ్చి గుడారంలో ఉంచుతున్నారో ఆ మందిరంలో ఉంచుతున్నారో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటున్నారు. ఇది పాత నిబంధనలో క్రమం ప్రియులారా.
మరి దీనిని దేవుడు మార్చాడు. ఎందుకంటే ఒకప్పుడు దేవుని ఆలయంలో దేవుని సన్నిధి ఉండేది, ఇప్పుడు బయట ఉన్నటువంటి ఆయన ఆలయాన్ని సిలువ ద్వారా ఒక కొత్త జీవపు మార్గమును ఏర్పరిచి ఆయన రక్తము ద్వారా మనలనే ఆయన ఆలయాలుగా చేసుకుని ఆయన మనలో నివసిస్తూ ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచాడు. అందుకే ఇమ్మానుయేల్, నీకు ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు, నీతో నివసించే దేవుడు ఆయన. ఆయన నీతో పాటు నివసించే దేవాతి దేవుడైన ఆయన సన్నిధి ఇప్పుడు బయట లేదు, పాత నిబంధనలో బయట ఉంది. ఇప్పుడు ఆయన సన్నిధి ఎక్కడ ఉందంటే ఆయన అంగీకరించిన నీలో ఉంది. నీలో ఉండడానికి ఆయన రక్తము నీకు అర్హతనిచ్చి నీవు దేవుని పరిశుద్ధ ఆలయముగా దేవుని యొక్క సన్నిధి నీలో ఉంచబడింది ప్రియులారా. అందుకే నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే నీలో ఉన్న దేవుడు నీ ప్రార్థన ద్వారా వారికి ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే నీలో ఆయన సన్నిధి ఉన్నది. ఆయన సన్నిధి ఎక్కడైతే ఉన్నదో వారు ఆశీర్వదించబడిన వారు. ఒబెదేదు ఇంటిలో 3 నెలలు ఉంటేనే వారు కుటుంబమే ఎంత గొప్పగా ఆశీర్వదించబడితే నిత్యము నీవు అంగీకరించినది మొదలుకొని నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టు వరకు కూడా ఆయన నీతోనే అనుదినము నిత్యము జీవిస్తున్నాడు. ఆయన సన్నిధి ఎప్పుడు నీలోనే ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే నీవే ఆ మందిరము. కొత్త నిబంధనలు మార్చాడు దేవుడు, ఆ స్థలాన్ని మార్చాడు. నువ్వు ఒక్కసారి ఆలోచన చెయ్యి, అదే మనసు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో లోపం ఉండదండి. పాత నిబంధనలో ఎంతని, కొత్త నిబంధనలు ఎంతని, ఆ తేడా ఏం లేదు. ఎందుకంటే దేవుడు పక్షపాతికనే దేవుడు. ఆయన సన్నిధి ఎక్కడైనా సరే నిత్యము ఏకరీతిగా ఉంటుంది. అలాంటి సన్నిధి పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధన రోజుల్లో ఉన్న ప్రస్తుతం మన జీవితంలో కూడా ఉన్నది. మరి పాత నిబంధన రోజుల్లో ఉన్నందుకు 3 నెలల్లోనే వారు అంత ఆశీర్వదించబడితే, మరి కొత్త నిబంధనలో మనము దానికంటే గొప్ప మహిమలో నివసిస్తున్న మన జీవితాలలో ఇప్పుడు ఆయనే మనలో నివసిస్తున్నాడు. ఒకప్పుడు నీకు ఆశీర్వాదం కావాలంటే ఆ గుడారంలోనికి వెళ్ళి దేవుని యొక్క మందిరములో ఆ యొక్క సన్నిధిలో వారు ఆశీర్వాదం పొంది మరలా వెళ్ళేవారు గృహానికి. ఇప్పుడు అలా కాదు, ఆయన ఇంకా నీలోనే ఉంటున్నాడు. ఇక ఆయన రక్తము నీకు అర్హతనిచ్చింది ఆయన నీలో నివసించటానికి. అలాంటి అర్హతను పొంది ఆయన నీలో నివసింపచేసే సామర్థ్యము నీకు కలిగి ఉన్నది ఆశీర్వాదము. మరి నువ్వెంతగా ఆశీర్వదించబడాలి. 3 నెలలు ఉపదేదం ఇంట్లోనే ఉంటేనే అతను ఎంతో ఆశీర్వాదం కలిగి ఉన్నాడట. 3 నెలలకే అంత ఆశీర్వాదం చూస్తే ఈ దేవుని అంగీకరించి ఆరాధిస్తూ ఆయనకు నీవు దేవాలయముగా ఉండి ఆయన నీలో నివసిస్తూ ఆయన సన్నిధి ఎప్పుడు నిత్యము నీకు తోడుగా నీలో ఉంటున్న నీవు ఇంకెంతగా ఆశీర్వదించబడాలి. కానీ ఈరోజున పరిస్థితులు చూస్తే దరిద్రముతో, వ్యాధులతో, రోగాలతో, కష్టాలతో, బాధలతో, అప్పులతో ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఇలాంటి వేదనలు పడుతూ ఉన్నారు. పైగా సమయంలో మనం అనుకుంటాం దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, పరీక్షిస్తూనే ఉంటున్నాడు. ఇంకా ఆయనకి పనిపాడు ఏమీ లేదు, పరీక్షిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి, ఆయన నిన్ను పరీక్షిస్తాడు కాదంటలేదు, కానీ నిత్యము పరీక్ష ఎందుకు చేస్తూ ఉంటాడు? ఇంత గొప్ప ఆశీర్వాదం నీ నుంచి అపవాది దూరం చేసేసి నీకు అది కనబడనివ్వకుండా అపవాది ముసుగు వేసి ఏమంటాడంటే నిన్ను పరీక్షిస్తున్నాడేమో చూసుకో అంటా ఉంటాడు. నువ్వు క్షణాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3 నెలలు ఉపదేదం ఏమని చేశాడని ఆశీర్వదించబడ్డాడు. ఆయన సన్నిధి ఉంటే చాలా ప్రాంతం ఆశీర్వదించబడిపోతుంది. 3 నెలలు ఉన్నందుకే అంతగా ఆశీర్వదించబడ్డా? మరి అదే మందసము, అదే సన్నిధి నాలో నివసిస్తుంది. నేను ఆయన ఆలయమై ఉన్నాను, ఆయన సన్నిధి నాలో ఉన్నది. అందుకే మీరు ఎక్కడైతే 2 ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారు అక్కడనే ఉంటాను. ఎందుకంటే సన్నిధి ఇప్పుడు మీలో ఉన్నది. ఒకప్పుడు మందిరంలో ఉండేది, పలానా చోట ఉండేది, పలానా దావీదుపురంలో ఆయన కట్టించిన గుడారంలో దేవుని సన్నిధి ఉండేది అని చెప్పి అక్కడికి వెళ్ళేవారు ఇజ్రాయేలు అందరూ. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నది? సిలువ ద్వారా కొత్త మార్గాన్ని ఏర్పరిచి మనలనే ఆయన ఆలయముగా చేసి మన జీవితాలలో నిత్యము ఆయన సన్నిధి ఉంచేలాంటి ఆశీర్వాదాన్ని మనకిచ్చి ఇమ్మానుయేల్ అంటున్నాడు. నిత్యము నీకు తోడుండే వ్యక్తిని, నీలో ఎప్పుడు నివసించే వ్యక్తిని
అంటున్నాడు మన దేవాది దేవుడు. మరి నువ్వు నేను ఇంకెంతగా ఆశీర్వదించబడాలి, ఎంత ఆశీర్వాదం మనం పొంది ఉండాలి. కానీ దాని అంతటినీ అపవాది మన నుంచి దూరం చేస్తున్నాడు. ఎందుకంటే నీకు ఏదైతే జ్ఞానం లేదో దాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు నీ జీవితంలో. ఉదాహరణకు నువ్వు చూస్తే నీకు ఎక్కడైనా సరే మీ పితృలకు ఆస్తి పలానా చోట ఉన్నదన్న విషయం నీకు తెలియకపోతే దాని మీద నీకు విశ్వాసం కలగదు, పైగా నువ్వు కోల్పోతావు కూడా. అదే కనుక నీకు తెలిస్తే నా పితృల్లో పలానా ఆస్తి నా పేరుని ఇక్కడ ఉన్నది అని కనుక విషయం నీకు తెలిస్తే దాన్ని వెళ్ళి పొందుకుంటావు. అందుకని అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే నీకు జ్ఞానాన్ని మరుగు చేసేసి నువ్వు ఈ ఆశీర్వాదం పొందుకునేవ్వకుండా చేసేస్తూ ఉంటాడు. నువ్వు ఆ క్షణాన నీ హక్కు ఏంటి, నీ ఆశీర్వాదం ఏంటి, నీ స్వాస్థ్యం ఏంటి తెలుసుకోవాలి గ్రంథం అనే జ్ఞానము ద్వారా. 3 నెలలు దేవుని సన్నిధి బయట ఉంటేనే ఎంత ఆశీర్వాదం ఉపదేదు కలిగితే నిత్యము నేను అంగీకరించినది మొదలు ఆయన రక్తము ద్వారా నన్ను కడిగి నాలోనే నివసిస్తున్నాడు, ఆయన సన్నిధి నాలోనే ఉన్నది, నేను నీవు ఇంకెంత గొప్పగా ఆశీర్వదించబడాలి అన్న ఆలోచన నీకు ఎప్పుడైతే కలిగిందో నీ సన్నిధి నువ్వు పొందుకుంటావు, నీ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు, నీ యొక్క స్వాస్థ్యంలోనికి నీ జీవితం అడుగు పెడుతుంది. కాబట్టి ఈరోజు గుర్తించి నీ లేఖనము ద్వారా నీ వాక్యం నీకు తెలియజేస్తూ ఉన్నది, నీవు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడిన వాడివి, ఆశీర్వదించబడిన దానివి. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోక, ఈ ఆశీర్వాదం కోల్పోచేయాలని చెప్పి అపవాది సమస్తాన్ని నీకు దూరం చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం అన్నది పిల్లరా. ఈ గొప్ప ఆశీర్వాదము గల సన్నిధి నిత్యము నీలో నివసిస్తుంది. ఒకప్పుడు నిత్యము దేవుని ఆలయంలో ఈ యొక్క మందసంలో దేవుని సన్నిధి నిత్యము ఉండేది. ఇప్పుడు ఆ ఆలయం ఎక్కడ ఉన్నదంటే నీవు నేను అయ్యున్నా. మన ఆలయాలను మన దేహాలను ఆయన పరిశుద్ధ ఆలయాలుగా చేసి ఆయన మనలో నిత్యము నివసిస్తున్నాడు. ఆయన సన్నిధి నిత్యము మనలో ఉన్నది. మనము ఇంకా గొప్పగా ఆశీర్వాదము పొందువారమై ఉన్నాము. మన ఆశీర్వాదాన్ని మనకు జ్ఞానము లేక దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని అపవాది గుర్తించనివ్వకుండా నీ ఆశీర్వాదాన్ని దూరం చేసి కష్టాలతో శ్రమలతో అనేకమైన ఇబ్బందులతో వేదనలతో గురి చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ఆశీర్వాదం నువ్వు అడుగు పెడుతున్నావు. నీ దేవుని సన్నిధి నేను ఆశీర్వదించబోతుంది, పెట్టుకో టార్గెట్. ప్రభువా నన్ను కూడా ఉపదేశంలో 3 నెలలు నన్ను ఆశీర్వదించు. 3 నెలలు నా జీవితం మారిపోవాలి. ఇది మొదలుకొని 3 నెలలు నేను చూడని సమృద్ధి, నేను చూడని ఆరోగ్యము, నేను చూడని గొప్ప సంతోష సమాధానం నాకు కలుగును కాక. ఎందుకంటే నాలో నీవు ఉన్నావు, నీ సన్నిధి నాలో ఉన్నది, ఉపదేదం లాంటి ఆశీర్వాదం నాకు కలుగును కాక అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసావో నీ జ్ఞానము నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది ప్రియులారా. కాబట్టి నీ స్వాస్థ్యాన్ని ఈరోజు గుర్తించు. నీవు గొప్పగా ఆశీర్వదించబడిన వాడివి, గొప్పగా ఆశీర్వదించబడిన దానివి. ఇలాంటి గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నీకు రాకుండా అపవాది అడ్డుపడుతున్నాడు. ఏ విధంగా అంటే నీ మీద నింద మోపుతాడు, నీ మీద పాపమని ఎత్తు చూపిస్తూ ఉంటాడు, నీ మీద రకరకాల వేదనలన్నీ కలగజేస్తూ నీవు దానికి ఏమాత్రం అర్హత లేదు అన్న విధంగా నిన్ను డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు నీ జీవితాన్ని. ఎప్పుడైతే నువ్వు గుర్తించావో నీ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు చెప్పాలి, అపవాది నువ్వు అబద్ధుడు, నేను వినను, నేను జ్ఞానాన్ని గుర్తించాను, సత్యాన్ని గుర్తించాను, ఆయన నాలో నివసిస్తున్నాడు, నేను ఆయన ఆలయమై ఉన్నాను, ఇప్పుడు ఆయన సన్నిధి నాలో ఉన్నది, నేను ఆశీర్వదించబడిన వాడను, ఆశీర్వదించబడిన దానను. నా ఆశీర్వాదం ఎవరు దొంగలించలేరు. కాబట్టి ఇక నుంచి ఇది మొదలుకు నేను ఆశీర్వదించబడినగాక అని ఎప్పుడైతే నీవు విశ్వాసంతో పలుకుతున్నావో నీ జీవితంలో నీ జీవితం మారిపోతుంది పిల్లరా. నీ పరిస్థితి మునపటి వల్ల ఉండదు ఏమాత్రం కూడా. ఇక నుంచి నీ యొక్క ఎంత లోకంలో కష్టం ఉండని శ్రమ ఉండని దేవుని సన్నిధి నిన్ను తప్పక ఆశీర్వదించి తీరుతుందంటే దీన్ని విశ్వసించు. ఈరోజు ఈ జ్ఞానము ద్వారా విశ్వసించి ఈ జ్ఞానంతో ఈరోజు నాతో పాటు ఏకీభవించి ప్రార్థించు. ప్రభా మేము నేను అంగీకరించాం, నీ రక్తంతో కడగబడ్డాం, మేము నీ ఆలయమై ఉన్నాం. దేవుని సన్నిధి నువ్వు బయట ఉంటేనే పాత నిబంధనలో ఉపదేదం 3 నెలల్లో ఎంత గొప్పగా ఆశ్రదించబడ్డా, దావీదు తెలుసుకున్నాడా ఉపదేదం ఎంత గొప్పగా ఆశ్రదించబడ్డాడు. ఎందుకంటే దేవుని సన్నిధి ఉపదేదం ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఇంట్లో కాదు, నా ఒంటిలోనే ఉన్నావు, నా దేహమే నీ ఆలయంగా మారిపోయావు, ఇప్పుడు నాలోనే నీవు నివసిస్తున్నావు. నేను ఇంకెంత ఆశ్రదించబడవాలను, నేను ఇంకెంతగా నేను నా కుటుంబము గొప్ప ఆశీర్వాదాలు నింపబడుతున్నాయి అన్ని విపరీత విశ్వాసం కలిగావు. ఈరోజు నీకున్న
ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి వైరస్, ప్రతి అప్పులు, ప్రతి కష్టము, వేదన ఈ రోజు నీ నుంచి విడిచిపెట్టబడును కాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము నీ జీవితాన్ని ఇది మొదలుకుని అధిగమించును కాక. ప్రార్థన చేయి నాతో పాటు, ఏకీభవించు, విశ్వసించు ఈరోజు వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని అంగీకరించు, నీ జ్ఞానాన్ని ఈరోజు గుర్తించు. నీ ఆశీర్వాదం ఎంతగా అపవాది నీ నుంచి దూరం చేస్తున్నా విషయాన్ని ఈరోజు గుర్తించు. గుర్తించినని ఈరోజు నాతో పాటు ఏకీభవిస్తున్నందుకు నీ దేవుడు వర్తమానాన్ని జీతం నిరంతరం ప్రత్యక్షపరిచి దీవించును గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, ప్రభు అద్భుతాలు చేదవా, ఆశ్చర్య కార్యాలు చేదవా. నీకు వందనం తండ్రి. పరిశుద్ధాత్మ మాకు బోధించిన వర్తమానం కొరకే నీకు వందనం పరిశుద్ధాత్మ. అవును, ఒకప్పుడు దేవుని మందసంలో దేవుని సన్నిధి ఉండేది. దాన్ని ఎప్పుడైతే దావీదు తీసుకువెళ్తున్నాడు గుడారంలోనికి, మందిరంలోనికి తీసుకువెళ్తున్నాడో, తన లోపాన్ని సరిచేసుకున్నాడు ప్రభువా. ఎందుకంటే ఆ సరిచేసుకునే జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా లేవి గోత్రులు లేరు అని చెప్పి వారికి తెలియచేసి, మరలా లేవి గోత్రము వారిని ఆ సమాచారాన్ని లేవీలకు తెలియచేసి వారిని తీసుకువెళ్ళి దావీదుపురంలోనికి ప్రభువా నీ మందసాన్ని, నీ సన్నిధిని తీసుకువెళ్ళి ఉన్నాడు. ఈరోజున ప్రభువా మేము తెలుసుకున్నాం తండ్రి ప్రభువా, ఇంకో నీ సన్నిధి ఉంటే 3 నెలలు ప్రభా ఉపదేశం ఎంతగానో ఆస్వాదించబడ్డాడు. అంతేకాదు, ఇంకో నీ మందసం ఎక్కడున్నదో, నీ సన్నిధి ఎక్కడున్నదో, అక్కడ గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అది నిత్యము ఆశీర్వదిస్తూనే ఉంటుంది. అలాంటి దేవాది దేవుడు, అలాంటి నీ సన్నిధి ఒకప్పుడు పాత నిబంధన రోజుల్లో ఆలయాలుగా ఉండేది, దేవుని మందిరాల్లో ఉండేది నీ సన్నిధి. అలాంటి నీ కొత్త నిబంధన ద్వారా, నీ రక్తము ద్వారా మా దేహములను అర్హతనిచ్చి మా దేహంలోనే నీ ఆలయాలుగా చేసావు. 3 నెలలు నీ సన్నిధి ఉపదేశం ఇంటిలో ఉంటేనే అంత గొప్ప ఆశీర్వాదం ఉపదేశము తమ ఇంటి వారు పొందుకుంటే, అయ్యా ఈరోజు నీ రక్తం ద్వారా కడగబడి మేమే నీ ఆలయాలుగైన మా జీవితాలలో నీవు నివసిస్తూ నీ సన్నిధి మాలో ఉంచి ఉన్నావు, మేము ఇంకెంత గొప్పగా ఆశీర్వించబడాలి. అవును, ఈరోజు మా స్వాస్థ్యాన్ని మేము తెలుసుకున్నాం, ఈరోజు నీ లేఖనం తెలియజేస్తున్నాం. 3 నెలలు అక్కడ ఉంటే నేను అంతగా ఆశీర్వదించిన దేవుడు, నిత్యము నీలో ఉంటే నిన్ను నేను ఆశీర్వదించిన, నిన్ను నేను విడిపించి విడిచిపెట్టకుండా ఉండి నీకు ఏ ఆశీర్వాదం కలగకుండా నేను ఉంటానా అని ఈరోజు మాకు వాక్యంతో తెలియజేశావు. అవును, 3 నెలలకి అంత గొప్ప ఆశీర్వాదం కలుగుతుంటే నిత్యము మాలో ఉన్న నీవు ప్రభా మమ్మల్ని ఇంకెంత గొప్పగా ఆశీర్వించగలవు, మా జీవితాలు ఇంకెంత గొప్ప ఆశీర్వాదం కారణభూతులుగా మార్చేవుతండి. అందుకే మేము ఆశీర్వదించబడిన వారము, ఆశీర్వదించబడిన దానము. అవును, కాబట్టి ఈరోజు మా ప్రియులు ఏకీభవిస్తున్నారు తండ్రి ప్రభా, నువ్వు తండ్రి వారిలో నువ్వు నివసిస్తున్నావు, వారిలో నీ సన్నిధి ఉన్నది, కాబట్టి వారిని దేహంలో నీ ఆలయంగా చేసుకున్నావు కాబట్టి ఉపభేదం కంటే కూడా గొప్ప ఆశీర్వాదాలు మాకు కలుగును గాక. ఇంకో మా ప్రియులేకిస్తుండగా వారిలో నువ్వు నివసిస్తున్న నీ సన్నిధి వారిని ఇది మొదలుకుని ఆశీర్వదించును గాక. వారి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రవేశయ్య, ఇంకో తండ్రి ప్రభా 3 నెలల్లో ఏ విధంగా అయితే ప్రతి పరిస్థితిని ఉపభేదం జీవితంలో మార్చావో మేము నమ్ముతున్నాము. నీ సన్నిధి మాలో నిత్యము ఉన్నది కనుక ఇంకో తండ్రి మా పిల్లలు 3 నెలల్లో వారి జీవితాలను పరిపూర్ణంగా మార్చండి ప్రభా. అదే సన్నిధి పక్షపాతిక దేవుడు తండ్రి ప్రభా, అదే సన్నిధి వారి తండ్రి వారి మా ప్రియులలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సన్నిధి వారిని ఆశీర్వదించును గాక. వారు పడుతున్న అప్పులు, వారు పడుతున్న బాధలు, వారు పడుతున్న రోగములు, వ్యాధులు, వైరస్లు అన్నీ ఇప్పుడే నజరడిన యేసు క్రీస్తు నామమున వారిని విడిచిపెట్టబడిన గాక. ప్రతి నొప్పుల నుంచి వారు విడుదల పొందుదురు గాక, ప్రతి అనారోగ్యం నుంచి వారు ఇప్పుడే విడుదల పొందుదురు గాక. ఎందుకంటే వారు ఆశీర్వాదానికి మాత్రమే పాత్రులు, ఎందుకంటే వారిని అంగీకరించారు. నీ రక్తం ద్వారా నీవు వారిలో నివసిస్తున్నావు, నీ సన్నిధి వారిలోనే ఉన్నది. వారు ఆశీర్వాదానికి పిలువబడిన వారు కాబట్టి ప్రభువా వారి నీ సన్నిధి వారిని గొప్పగా ఆశీర్వదించును గాక. వారి కుటుంబస్తుల జీవితాలను మార్చండి, వారి దరిద్రమును తొలగించండి, సమృద్ధితో, సంతోషంతో, పూర్ణ ఆరోగ్యముతో నీవు నింపి వారి నిత్యము నీ సన్నిధిలో ఎడతగా ఆనందించు వారిగా. ఈ యొక్క వర్తమానం వారి జీవితంలో నిరంతరం ప్రత్యక్షపరిచి నీ సన్నిధిలోని గొప్ప ఆశీర్వాదము మా జీవితంలో ఉపదేశము కంటే కూడా గొప్పగా కనపరిచినందుకే నీకు వందనము చెల్లిస్తూ సర్వశక్తి గల నజరేయుడైన యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువు నిన్ను బాగా ఆశీర్వదించును గాక. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం పిల్లరా. థ్యాంక్ యూ.